నమస్తే అండి. మే 3వ తారీఖు ఎల్లుండే మా సినిమా రిలీజ్ అవుతుంది ప్రసన్నోదనం. నిన్నే ఫైనల్ కాపీ చూసుకున్నాం. 1000% బ్లాక్ బస్టర్ అండి మా సినిమా, దాంట్లో డౌట్ లేదు. చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. నా సినిమాలకి ముఖ్యంగా మౌత్ టాక్ వలన వెళ్తాయి కాబట్టి, సో మౌత్ టాక్ ఇవ్వాలంటే ఎవరో కొంతమందిన రావాలి కాబట్టి, సో తొందరగా ఎవరు కుదిరితే వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. అండ్ రేపు ఈవినింగ్ ఒక ప్రీమియర్ ఉంది, అండ్ ఎల్లుండి ఓల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. పక్కా ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా ఇంకా చాలా బాగా రన్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మొన్న ఈవెంట్లో కూడా సుకుమార్ గారు ఒక కామెంట్ చేశారు, పుష్పలో చేయాలించాలని. ఒకవేళ మళ్ళీ మీకు అంటే పుష్ప 3 తీస్తే కనుక ఒకవేళ మీకు మంచి క్యారెక్టర్స్ చేస్తారా, ఇట్లాగా ఓన్లీ ఇలాంటి సెలెక్టెడ్ చేసుకుంటుంటు పోతుంటారు? చేస్తాను నేను, అంటే మంచి క్యారెక్టర్ వస్తే డెఫినెట్గా చేస్తానండి. బండి గారితో స్క్రీన్ షేరింగ్ అంటే ఎలా ఫీల్ అవుతారు ఏంటి? ఆబ్వియస్గా చాలా హ్యాపీగా ఉంటుంది కదండి, మంచి ప్రెజెన్స్ ఉన్న రోల్ ఇస్తే అంతకంటే ఏం కాదు. బట్ ఆశపట్టంలో తప్పలేదు కాబట్టి వస్తే బాగుండని కోరుకుంటున్నాను, వస్తే ఖచ్చితంగా చేస్తాను. సుహాస్ అంటేనే కొన్ని మొత్తం డిఫరెంట్ స్టోరీస్తో వస్తున్నాడు, ప్రతిదీ కూడా వచ్చింది. కానీ సెలెక్టెడ్గా వచ్చినంతవరకు అయితే మీది మొత్తం కూడా సక్సెస్గా ఉన్నాయి. కాకపోతే లాస్ట్ వచ్చినటువంటి శ్రీరంగ నీతులు కొంతవరకు, శ్రీరంగ నీతులు నేను కంప్లీట్ హీరో కాదు కదండి. అదే నా ఇప్పుడు రైటర్ పద్మ భూషణ్ కానీ, కలర్ ఫోటో, ఫ్యామిలీ డ్రామా, అంబాజీ బ్యాట్ మ్యారేజ్ బ్యాండ్ నా సినిమాలు కంప్లీట్. శ్రీరంగ నీతులు క్యారెక్టర్ కదా, సో అది నేను ఫుల్ లెంత్గా ఉన్నదే నాకు అకౌంట్లోకి వస్తుంది. ఇప్పటి వరకు మీ జర్నీ ఇలా జరుగుతుంది, నెక్స్ట్ కొద్ది స్టార్ హీరోయిన్స్తో అంటే కీర్తి సురేష్ లాంటి వాళ్ళతో చేయబోతున్నారు కదా, ఎలా ఉంటుంది ఏంటి ఆ సినిమా? నేను చూడాలి ఎలా ఉంటుంది, వెయిటింగ్ అండి. అంటే అన్ని సినిమాలు నా ఇప్పుడు లైనప్లో ఉన్న సినిమాలు అన్నీ మంచి సినిమానే, అది కూడా ఒక మంచి సినిమానే. బట్ పెద్ద హీరోయిన్తో కాబట్టి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, చూడాలి. షూట్ ఏం స్టార్ట్ కాలేదండి? లేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా నా ఇంకో 2 సినిమాలు ఉన్నాయి అయిన తర్వాత. సుహాస్ గారు, సో నిజంగా ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ గా ఉంది, అందరం చూసాము. ఒక కొత్త పాయింట్ వచ్చారు అంటే అందరికి అర్థమైపోతుంది సుహాస్ కమ్స్ విత్ న్యూ స్టోరీస్, న్యూ లైన్అప్స్ అని చెప్పేసి. సో ఇందులో ఎలాగైతే ఫేస్ బ్లైండ్నెస్ ఉంటుందో, సో రియల్ లైఫ్ లో అంటే అందరికి అది ఉండదు, కాకపోతే ఒక మసక అన్నది ఉంటుంది కదా ఇన్సిడెంట్స్, అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా ఉందా షేర్ చేసుకోండి. ఒకటి ఏదైనా ఉంటే గమ్ముక్కుని ఇలా నిద్రలు లేచినప్పుడు కొంచెం బ్లర్ లాంటివి అలాంటివి ఉంటాయి కదా, అలాంటిది ఏదైనా ఇన్సిడెంట్ ఉందా? ఇలా సినిమా జరుగుతున్నప్పుడు ఏదైనా ఫనీ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నా, అలాంటివి ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి మాతో. అంటే సినిమా జరుగుతున్నప్పుడు ఏం లేదు, కానీ పొద్దున్న లేచి బ్లర్గా ఎప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడైనా నైట్ లైట్ అయినప్పుడు అనిపిస్తుంది, అలాంటి టైంలో తప్ప అంత కన్ఫ్యూజన్స్ అయితే ఏం లేవండి. లక్కీగా రాత్రి ఎక్కువ అయినప్పుడు అనిపిస్తుందా? రాత్రి లేట్ అయినప్పుడు అనిపిస్తుంది. రాశి గారు, సక్సెస్ గాక రకరకాల ఇబ్బందులు పడుతున్న టైంలో నువ్వేమో కథ ఎంచుకుంటే అది కంపల్సరీ హిట్ అవుతున్నది. సో ఏంటి నువ్వు కథలు ఎంచుకోవడంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మీ నీ సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి? డైరెక్టర్స్ వల్లనే హిట్ అవుతుందండి, వాళ్ళు లక్కీగా మంచి కథలు రాసుకుని అదృష్టం కొద్దీ నాకు చెప్తున్నారు. అవి అంతే అండి, క్రెడిట్ అంతా డైరెక్టర్స్కే, వాళ్ళు రాసుకున్న కథల వల్లే అవుతుంది. నీ నీ పాత్ర ఎంతవరకు ఉంటుంది కథల ఎంపికలో? సెలెక్ట్ చేసుకోవటం వరకు ఉంటుందండి. మంచిగా కథ కథ నాకు నేను కామన్ ఆడియన్స్ లాగా నాకు ఎగ్జైట్మెంట్ వస్తే ఇప్పుడు ఇమీడియట్గా ఓకే చెప్పేస్తాను. బట్ అంటే నేను ఎంత ఓకే చెప్పినా రాసుకున్న వాళ్ళే నన్ను బాగా మంచి మంచి సీన్స్తో, మంచి స్క్రీన్ ప్లేతో, మంచి డైలాగ్స్తో, మంచి స్టోరీతో వస్తున్నారు కాబట్టి, సో హిట్ అవుతున్నాయంటే డైరెక్టర్స్కి క్రెడిట్ ఇస్తాను. నీ స్థాయిలో నీకు ఎవరైనా కాంపిటేటర్ ఉన్నారా, నువ్వెవరికైనా కాంపిటేటర్ అనుకుంటున్నావా? నేనేం అనుకోవట్లేదండి, జనరల్గా యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, వేరే క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాను. ప్రొడ్యూసర్ గారు, ఫ్యామిలీ డ్రామా అని ఒక సినిమా వచ్చింది, అందులో చాలా యాంటగోనిస్ట్ రోల్ చేశారు, సో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? సో అందులో చాలా బాగా ఫిట్ అయ్యారు ఆ క్యారెక్టర్లో, చాలా భయంకరంగా యాక్ట్ చేశారు అన్నమాట, అంటే ఆ క్యారెక్టర్కి సరిపడా. సో అలాంటివి ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో, ఓన్లీ ప్రొటాగోనిస్ట్ రోల్సేనా? అదే ఫ్యామిలీ డ్రామా తర్వాత హిట్ 2 కూడా చేశాను కదా, సో కొంచెం గ్యాప్ ఇద్దాం, 2 సినిమాలు వచ్చేసినాయి కదా, సో
అంటే ఇప్పుడు కమిట్ అయిన అయితే అందులో ఈ లైనప్ లో అయితే అలాంటి స్టోరీ లేదు, వేరే వేరే స్టోరీస్ ఉన్నాయి, ఒక డౌట్ అండ్ డౌట్ కామెడీ ఇట్లాంటివి ఉన్నాయి. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను, బట్ ఒక 2 ఇయర్స్ తర్వాత ఈ కమిట్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత అట్లాంటివి ట్రై చేద్దాం అని నాకు కూడా ఉంది. ఆల్ ది బెస్ట్ అండ్ సో సన్ కంగ్రాట్స్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అందుబాటులో ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీ యాక్టింగ్ గురించి అయితే చిరంజీవి గారు చెప్పారు స్టేజ్ మీద, అండ్ అప్పటి నుండి చూసుకుంటే ప్రతి మూవీ కూడా మంచి సక్సెస్ రేట్ తోనే ముందుకెళ్తున్నారు. సో అంటే ఎలాంటి స్క్రిప్ట్లు ఎంచుకుంటారు, మీరు ఎంచుకునేటప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నారా అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఇలా వెళ్తుంది అని ఏమైనా? ఫ్రాంక్ గా నిజంగా ఏమి ఆలోచించను నేను, అంటే మంచి కదా ఇది బాగుంది కదా అని మనకి ఎక్సైట్మెంట్ వస్తే ఇంకా బ్లైండ్ గా ఇంకా డైరెక్టర్ నమ్మేసి వెళ్ళిపోవటమే. సో నా డైరెక్టర్స్ చూసుకుంటున్నారు. అంటే కొంతమంది చూసుకుంటే 1-2 హిట్లు వస్తే కొంచెం అటిట్యూడ్ పెరుగుతుంది అని చాలా మంది విన్నా, బట్ స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నారు ఇప్పటి వరకు అలా ఉన్నారు, ఈ జర్నీలో ఏం నేర్చుకున్నారని మీరు? అంటే ఏమంటే నాకు ప్రస్తుతంగా కాన్సన్ట్రేషన్ అంతే ఏం సినిమాలు ఉన్నాయి ఏం చేద్దాం అదే ఉంటుంది, మన పనే అది కదా, ఇంకా అంతకుమించి ఏముంటాయి ఆలోచించడానికి కూడా. ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఇప్పుడు బయటకు వెళ్ళిపోదాం అని చూస్తుంటారు. సో అంతే, ట్రావెలింగ్ వర్క్ ఈ రెండు బాగా ఇష్టం, ఆ రెండు ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఇద్దరు అమ్మాయిల మధ్య చాలా క్యూట్ గా ఉన్నారు, ఫ్రేమ్ కూడా సూపర్ గా ఉంది, క్యూట్ గా ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరు బాగా చేశారు అంటే ఏం చెప్తారు? అదే నన్ను లాక్ చేయటం అంటే ఇద్దరు ఫెంటాస్టిక్ గా చేశారు. ఈ డిఫికల్ట్ ఇద్దరులో ఒకలే ఎవరంటే చెప్ ఇద్దరు బాగా చేశారు కదా. లేదు, తన పోర్షన్ అప్పుడు తను, తన పోర్షన్ అప్పుడు తను బాగా చేశారు. హలో సుహాస్ గారు, హాయ్. ఇప్పుడే అన్నారు కదా అంటే ఆర్టిస్ట్ గా ఒక హీరోగా కాకుండా ఏ సినిమాలో ఎట్లాంటి రోల్ వచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నానని, కానీ ఇట్లా హిట్ ఫార్ములాతో ముందుకెళ్తున్నారు, వస్తాడు హిట్ కొడతాడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు అనేది కామన్ అయిపోయింది, ఆడియన్స్ కే కాదు అందరికీ కామన్ అయిపోయింది. సో ఇట్లాంటి టైంలో మీరు సైడ్ క్యారెక్టర్ అంటే ఒక ఆర్టిస్ట్ గా అంటే మీకు యాక్టింగ్ అంటే ఎంత ప్యాషన్ ఉందో తెలుసు, ఇట్లాంటి టైంలో కూడా మీరు సైడ్ క్యారెక్టర్ వచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటున్నారు. సో అట్లాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఏం చూస్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్లో? అంతేనంటే అయితే విలన్ గా చేయాలి, లేదు అంటే సినిమాని డ్రైవ్ చేసే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉండాలి, అంతే ఇంపార్టెన్స్ ఉండేది, అలా అయితేనే చేస్తాను లేకపోతే చేయను. యూట్యూబ్ నుంచి యూ హ్యావ్ కమ్ అంటిల్ హియర్ అది ఇక్కడ వరకు వచ్చారు. సో మీరు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కాదు అండ్ నౌ యు ఆర్ హియర్ అండ్ ఎవ్రీవన్ లైక్ మీకు చాలా ఫేమస్ అండ్ స్టార్, యూ కుడ్ సే యువర్ స్టార్, వీ కుడ్ సే యువర్ స్టార్. సో సో మీరు లోలో ఉన్నప్పుడు లైక్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ, వాట్ డిడ్ యూ డూ, హౌ డిడ్ యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? నేను లోలో ఉన్నప్పుడు, యా, ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ రైట్ రీచ్ అంటిల్, అంటే సర్కిల్ కొంచెం పెద్ద సర్కిల్ కదా షార్ట్ ఫిలిమ్స్ అప్పటి నుంచి, కాబట్టి నాకు ఒక డైరెక్టర్లో 20 మంది సర్కిల్ ఉంటారు అన్నమాట. సో ఒకటి కాకపోయినా ఒకటి మోటివేషన్ ఇస్తూ ఉంటాడు. సో అట్లా ఇప్పుడు నేను లోలో ఉన్నప్పుడు వాళ్ళందరూ నాకు హైస్ ఇస్తూ ఉంటారు. ఓకే, సో మనం చూస్తూ ఉంటే యూట్యూబ్ ఆర్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ ఇప్పుడు కాంటెంట్ చాలా బాగుంటుంది, బై ది యాక్టర్స్ యాక్ట్ చేసే వాళ్ళు చాలా బాగుంటున్నారు, బట్ దే ఆర్ నాట్ షైనింగ్ ఆన్ ద బిగ్ స్క్రీన్, వై డూ యూ థింక్ సో? నాకు తెలియదు. సో లైక్ వాట్ ఈస్ లాకింగ్? మణి గారు విజిబిలిటీ రప్పించుకున్నారు, టుడే వాట్ యు ఆర్ టుడే అనేది ఇక్కడ ఉన్నారు మీరు, మరి ఎందుకు సోషల్ మీడియాలో కానీ చాలా చాలా ఇన్యాక్టివ్గా ఉంటారు రిలేటివ్గా, ఎక్కడ రీడ్ ఓన్లీ మోడ్ అనుకుంటారు మీరు? అవును, నాకు ట్విట్టర్ రాదండి, చాలా ట్రై చేశాను కానీ మా సందీపేరు తిడతా ఉంటాడు ఇప్పుడు రీపోస్ట్ చేయటం అని నేర్చుకోవాలని. ఇన్స్టాలో ఉంటానండి, అంటే సినిమాకి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి కదా ఆ పోస్టులు పెట్టడానికి అయిపోతున్నారు. అవునవునండి, ఉన్నాను అనుకున్నాను, అంటే ఇన్స్టాగ్రామ్ ఒకటే వచ్చు, దాంట్లో ట్రై చేస్తున్నాను. అంటే సరే మీరు పోస్ట్ చేయరు రీట్వీట్లు చేయరు అవన్నీ ఓకే, బట్ జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది అబ్జర్వ్ చేస్తారా, ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటారా? చూస్తా అంటే యూట్యూబ్లో కామెంట్స్ చూస్తాను, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చూస్తాను, ట్విట్టర్లో ఎవరైనా అంటే మా వాళ్ళు చెప్తా ఉంటారు ఇట్లా అయింది అట్లా అయింది ఇలా చెప్పు. ఎంతవరకు యూజ్ అవుతుంది ఈ ఫీడ్బ్యాక్? అంటే జనరల్గా చాలామంది పెద్ద పెద్ద హీరోలతో ఏమంటారంటే అదే టాక్సిక్గా ఉంటుంది అది ఇది సోషల్ మీడియా అది ఇది అన్నట్టు చాలా మాట్లాడుతూ ఉంటారు,
ఇప్పుడు మీలాంటి హీరోలకి అంటే కొంచెం డిఫరెంట్ సబ్జెక్టులు లేకపోతే ఇక్కడ గ్రాస్ రూట్స్ నుంచి వచ్చిన హీరోలకి అక్కడ మీకు ఎలా ఉంటుంది ఫీడ్బ్యాక్? లక్కీగా నాకు చాలా పాజిటివ్గానే ఉంటుందండి. అంటే ఎక్కడో 1% అట్లా తప్ప అందరూ ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉంటారు. ఇంకా మంచి చేయని చెప్పే వాళ్ళే ఉన్నారు జనాల్లో కూడా. సుహాస్ గారు, హాయ్ అండి. సో ఫస్ట్ నుంచి మీ అంటే షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ప్రసన్న వదనం వరకు టైటిల్స్ అన్ని చాలా యూనిక్గా ఉంటాయి. మీరు కథలు ఎలా యూనిక్గా ఎంచుకుంటారు? సో టైటిల్స్ విషయంలో కూడా మీదేమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? నేను నిజంగా కథలు ఇన్వాల్వ్ అవునండి, ఎందుకంటే మనకి రాయటం నేను ఇన్వాల్వ్ అవడం ఎంచుకోవడం. అవును, అదే కథలో ఇన్వాల్వ్ అవును, ఇంక దేంట్లో ఇన్వాల్వ్ అవును. టైటిల్స్ మాత్రం ఒక 5 ఆప్షన్స్ చెప్పమంటాను అండి, అదొక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతాను. ఓకే, సో ప్రసన్న వదనంకి అలా అనుకున్న ఫస్ట్ టైటిల్ ఏంటి? ప్రసన్న వదనమే ఒకటే అదే కదా, ఫస్ట్ చెప్పిన వెంటనే అదిరిపోయింది అని అనుకున్నాం. సో వన్ థింగ్, సో ఈ మూవీలో మీరు ఏ మూవీస్ లో చెయ్యండి ఇప్పుడు చేశాను అని అన్నారు ఈ మూవీలో, దట్ ఈస్ లిప్ లాక్. సో అంటే పర్సనల్ లైఫ్ బాగా టీస్ చేస్తున్నారు అండి అసలు. సో ఓకే అదేనండి, దొరికిపోతాం ఇక్కడే మనం. సో ఫస్ట్ థింగ్ అంటే లైక్ ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అయ్యారా, ఆర్ ఎల్స్ ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందా లిప్ లాక్ కోసం? పర్మిషన్స్ అర్థం చేసుకోవాలి సార్, పర్మిషన్స్ మా వైఫ్ సినిమా చూసింది కదా, అంటే మా వైఫ్ సినిమా చూస్తా ఆ సీన్ వచ్చింది. ఆవిడ తిట్టింది, సరిగ్గా చేయం కదా, జనరల్ గా సరిగ్గా చేయటం నేర్చుకోరా నువ్వు, నీ అదర్ యాక్టింగ్ ఆ యాక్టింగ్ అంటే అన్ని చేయాలని మా వైఫ్ రివర్స్ తిడుతుంది. ఓకే డన్, అండ్ దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్. సో అతిథి అంటే లైక్ సుహాస్ గారు అంటే అందరికి, అంటే మీరు 70mm లో కనిపించక ముందు సుహాస్ గారు అని అంటే అరే అతిథి చేశాడు రా షార్ట్ ఫిల్మ్, దాని మీద 70mm లో చూసే అవకాశం ఏమైనా ఉందా పార్ట్ 2? లేదండి, అది షార్ట్ ఫిల్మ్ కాదు కానీ అనుకున్నాం. తర్వాత సందీప్ రాసిన తర్వాత వేరే స్టోరీలు వేరే దాకా రాసేసుకున్నాడు ఇంకా. సో ఇద్దరు కాంబో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు అండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ప్రెసెంట్. థ్యాంక్ యూ.